నిజామాబాద్లో చేసుకున్నాను, కంప్లీట్ చేసుకున్నాను, అక్కడే రక్షింపబడ్డాను. మీరు చాలా సార్లు నా టెస్టిమనీ కూడా విన్నారు. అయితే నేను నా డిగ్రీ కంప్లీట్ అవ్వగానే నేను చేసినటువంటి ప్రేయర్ పాయింట్ ఏంటంటే, దేవాని యొక్క అంటే మినిస్టర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇవ్వండి అని, అంటే కొన్నిసార్లు ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ కూడా ఇవ్వండి అని ప్రేయర్ చేశాను. అయితే సిపికి రాసిన తర్వాత ర్యాంక్ వచ్చింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మా ఫ్రెండ్ని సజెషన్ అడిగింది ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి అడిగితే, తన అన్నది సిద్దిపేట సజెస్ట్ చేసింది తను, ఇక్కడ బాగుంటుంది ఇక్కడ పెట్టుకో అని చెప్పేసి. అంటే నేను అప్పటి వరకు అసలు ఇక్కడ ఉందని కూడా తెలియదు, ఇక్కడ ఈ ఏరియా మొత్తం నాకు కొత్త, అసలు ఈ ఏరియాకి ఎప్పుడు రాలేము మేము. అక్కడ నుంచి రావడం అంటే ఇంట్లో కూడా పంపిస్తారో లేదన్న ఆ డౌట్ కూడా అంతగానం లేకుండా, జస్ట్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది కాబట్టి జస్ట్ వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకుందామని అట్లా ట్రై చేసిన అంతే. అయితే చూసేసరికి అంటే సిద్దిపేట వచ్చింది. అసలు అనుకోకుండా అది యాక్చువల్లీ లాస్ట్ ఆప్షన్ అది సిద్దిపేట అనేది, బట్ సిద్దిపేట వచ్చింది. సరే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వచ్చిన తర్వాత తర్వాత శివన్న నంబర్ ఇచ్చారు. సో శివన్నను కన్సల్ట్ అయ్యాను, తర్వాత అక్క వాళ్ళని కూడా కన్సల్ట్ అయ్యాను. మీ అందరి ప్రేమ నన్ను అస్సలు మర్చిపోలేను ఇక్కడ సిద్దిపేట నుంచి. అండ్ ఇక్కడ గర్ల్స్ మినిస్ట్రీ లేకపోవడం అనేది కొంచెం నాకు ఎలా అనిపించింది, బట్ దానికి దేవుడిని స్టార్ట్ చేయడానికి ఇక్కడ ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఒక చెల్లె నేను సంపాదించాను, దాన్ని నేను చెప్పగలుగుతున్నాను. అక్క తనని మిమ్మల్ని ఖచ్చితంగా పరిచయం చేస్తాను అక్కడ. ఇక్కడ ఉన్నటువంటి ఫెలోషిప్ కానీ అన్న వాళ్ళ ప్రేమ కానీ ఏదైనా తప్పు చేస్తే కూడా ఒకటే తొందరగా ఇట్లా రియాక్ట్ అవ్వకుండా మెల్లిగా కామ్గా ఆ చెప్పేటటువంటి తత్వం నాకు చాలా నచ్చింది. దాంట్లో నేను దేవుని ప్రేమను కూడా చూడగలిగాను. నేను ఈ యొక్క విషయంలో నేను మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ వచ్చిందని నా యొక్క షేరింగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.